నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోయే పాఠ్యభాగం పేరు పరమాణు నిర్మాణం, ఆంగ్లంలో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ముందుగా ఈ పాఠ్యభాగంలో మనం ఏ విషయాల గురించి తెలుసుకోబోతున్నామో ఒక సంక్షిప్త పరిచయం. ముందుగా మనం కాంతి తరంగ స్వభావం గురించి తెలుసుకుంటాం. దాని తరువాత విద్యుదయస్కాంత వర్ణపటం గురించి, బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా దాని పరిమితుల గురించి, బోర్ సామర్పిల్ పరమాణు నమూనా గురించి, క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా గురించి, క్వాంటం సంఖ్యల గురించి, ఎలక్ట్రాన్ విన్యాసం గురించి, పౌలీ వర్ణన నియమం గురించి, ఆక్వా నియమం గురించి, చివరిగా ఉన్ నియమం గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా కాంతి తరంగ స్వభావం గురించి తెలుసుకుందాం. దీన్ని ఆంగ్లంలో వేవ్ నేచర్ ఆఫ్ లైట్ అని అంటాము. ఒక విద్యుత్ ఆవేశం కంపించినప్పుడు విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏర్పడతాయి. ఏదైనా విద్యుత్ ఆవేశం కంపిస్తూ ఉంటే అది తన చుట్టూ ఉన్న విద్యుత్ క్షేత్రంలో మార్పు కలిగిస్తుంది. మారుతున్న విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రంలో మార్పును తెస్తుంది. ప్రసార దిశకు లంబంగా ఒకదానికొకటి లంబ దిశలో ఉండే విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు ఏర్పడే ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అంతరాళంలో కాంతి 3×10⁻⁸ మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య దూరాన్ని ఆ తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం అంటే ఆంగ్లంలో వేవ్ లెంగ్త్ అని అంటాము. ఒక సెకండ్ కాలంలో ఒక బిందువు నుండి ప్రయాణించిన తరంగాల సంఖ్యను పౌనఃపున్యం అంటాము. పౌనఃపున్యాన్ని ఆంగ్లంలో ఫ్రీక్వెన్సీ అని అంటాము. ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. లాండా అని మనం వేవ్ లెంగ్త్ అనుకుంటే, అలాగే అంటే లాండా అని మనం తరంగ దైర్ఘ్యం అనుకుని, న్యూని మనం పౌనఃపున్యం అనుకుంటే C/λ. దీని తర్వాత మనం విద్యుత్ అయస్కాంత వర్ణపటం గురించి తెలుసుకుందాం. దీన్ని ఆంగ్లంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని అంటాము. విద్యుత్ అయస్కాంత తరంగాల మొత్తం పౌనఃపున్యాల సముదాయాన్ని విద్యుత్ అయస్కాంత వర్ణపటం అని అంటాము. మానవుని కంటితో చూడగలిగే రంగుల సముదాయాన్ని దృశ్యకాంతి అంటాము. దృశ్యకాంతిని ఆంగ్లంలో విజిబుల్ లైట్ అని అంటాము. విద్యుత్ అయస్కాంత వర్ణపటంలో తక్కువ తరంగాల దైర్ఘ్యం కలిగిన గామా కిరణాల నుంచి అధిక తరంగ దైర్ఘ్యాలు కలిగిన రేడియో తరంగాల వరకు ఉంటాయి. శక్తి శోషణం లేకుండా ఉద్గారం ఎల్లప్పుడూ పూర్ణాంక గుణిజాలుగా ఉంటుందని మ్యాక్స్ ప్లాంక్ ప్రతిపాదించాడు. అంటే శక్తి శోషణం ఎల్లప్పుడూ H2H అలానే NH రూపంలోనే ఉంటుందని మ్యాక్స్ ప్లాంక్ ప్రతిపాదించాడు. ఇందులో H అనేది ప్లాంక్ స్థిరాంకం. దీని విలువ 6.626×10⁻¾. ఇప్పుడు బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా గురించి తెలుసుకుందాం. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. బోర్ అనే ఆయన ఈ పరమాణు నమూనాను మనకు అందించారు. ఆయన చెప్పేది ఏమిటంటే, పరమాణువులో ఎలక్ట్రాన్లు కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాలలో ఉన్న నియమిత శక్తి స్థాయిలలో లేదా స్థిర కరకరాలలో ఉంటాయి. ఇక రెండవ విషయం ఏమిటంటే, ఎలక్ట్రాన్ తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి వెళ్ళినప్పుడు శక్తి గ్రహిస్తుంది. అదేవిధంగా ఎక్కువ నుండి తక్కువ శక్తి స్థాయికి వచ్చినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది అని ఆయన చెప్పారు. మూడవ పాయింట్ ఏమిటంటే, ఎలక్ట్రాన్ల శక్తి క్వాంటీకరణం చెంది ఉంటుంది. ఈ శక్తులకు సంబంధించిన స్థాయిలను స్థిర స్థాయిలు, ఆంగ్లంలో ఎనర్జీ లెవెల్స్ అని అంటారు. చివరిగా ఆయన మనకు ఏమని చెప్పారంటే, ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయిలో ఎక్కువ కాలం ఉండలేదని, విద్యుదయస్కాంత
విద్యుదయస్కాంత రూపంలో శక్తిని కోల్పోయే భూస్థాయికి చేరుకుంటుంది అని ఆయన ప్రతిపాదించారు. ఇది మోర్ మోడ్యులర్ హైడ్రోజన్ ఆటం. కానీ ఈ నమూనాలో కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. బోర్ నమూనా హైడ్రోజన్ వర్ణపటంలో కనిపించే రేఖల గురించి వివరించగలిగింది. అయితే హైడ్రోజన్ రేఖ వర్ణపటాన్ని అధిక సామర్థ్యం గల వర్ణపరదిశను పరిశీలించినప్పుడు కొన్ని ఉపరేఖల సమూహాలు కనిపించాయి. ఇలా ఉపరేఖలుగా విడిపోవడాన్ని బోర్ నమూనా వివరించలేకపోయింది. అందుకని దాని తర్వాత సోమర్ఫిల్ అనే ఒక సైంటిస్ట్ బోర్ యొక్క నమూనాని మరింత డెవలప్ చేస్తూ బోర్ సోమర్ఫిల్ పరమాణు నమూనాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ నమూనా గురించి తెలుసుకుందాం. బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్షను అలాగే ఉంచుతూ సోమర్ఫిల్ రెండవ కక్షకి ఒక దీర్ఘ వృత్తాకార కక్షని, మూడవ కక్షకు రెండు దీర్ఘ వృత్తాకార కక్షలను కలుపుతూ పరమాణు కేంద్రకం ఈ దీర్ఘ వృత్తాకార కక్ష యొక్క రెండు ప్రధాన నాభులలో ఒక దానిపై ఉంటుందని ప్రతిపాదించారు. దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. మొదటిది, బోర్ సోమర్ఫిల్ నమూనా హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని సూక్ష్మ రేఖలను గురించి వివరించగలిగినప్పటికీ పరమాణు నిర్మాణం గురించి సంతృప్తికరంగా వివరించలేకపోయింది. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువుల యొక్క పరమాణు వర్ణపటాలను వివరించడంలోనూ ఈ నమూనా విఫలమైంది. ఇప్పుడు దాని తరువాత వచ్చిన క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా గురించి తెలుసుకున్నాం. ఆంగ్లంలో దీన్ని క్వాంటం మెకానికల్ మోడల్ అని పిలుస్తాము. ఈ నమూనా ప్రకారం బోర్ నమూనాలోని కక్షలకు బదులుగా ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు పరమాణువుల కేంద్రకం చుట్టూ నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ను కనుగొనగలిగే సంభావ్యత, ఆంగ్లంలో ప్రాబిలిటీ, ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అని అంటాము. ఒకే శక్తి స్థాయిలకు చెందిన ఆర్బిటాల్లు గురించి క్వాంటం సంఖ్యల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ క్వాంటం సంఖ్యలు అంటే ఏమిటో చూద్దాం. ఆంగ్లంలో వీటిని క్వాంటం నెంబర్స్ అని అంటారు. పరమాణువులోని ప్రతి ఎలక్ట్రాన్ను NLM అనే మూడు సంఖ్యల సమితులతో సూచిస్తారు. ఈ సంఖ్యలనే క్వాంటం సంఖ్యలు అని అంటాము. క్వాంటం సంఖ్యలు పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఉన్న ప్రాంతం గురించి మరియు వాటి శక్తుల గురించి సమాచారాన్ని తెలుపుతాయి. ఇవి నాలుగు రకాలు. మొదటిది ప్రధాన క్వాంటం సంఖ్య, రెండవది కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, మూడవది అయస్కాంత క్వాంటం సంఖ్య, నాలుగవది స్పిన్ క్వాంటం సంఖ్య. ఇప్పుడు మొదటి క్వాంటం సంఖ్య అయిన ప్రధాన క్వాంటం సంఖ్య గురించి తెలుసుకుందాం. దీన్ని మనం ఎన్తో డినోట్ చేస్తాం. దీన్ని ఆంగ్లంలో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అని అంటాము. ప్రధాన క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ లేదా ప్రధాన కర్కర పరిమాణం దాని శక్తి గురించి తెలుపుతుంది. ఎన్ పరిమాణం పెరిగే కొలది ఆర్బిటాల్ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అలాగే అందులోని ఎలక్ట్రాన్లకు కేంద్రానికి మధ్య దూరం కూడా పెరుగుతుంది. ప్రతి ఎన్ విలువకు ఒక ప్రధాన కర్కరం ఉంటుంది. ఇప్పుడు రెండవ క్వాంటం సంఖ్య అయిన కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య గురించి తెలుసుకుందాం. దీన్ని ఎల్ అనే ఆల్ఫాబెట్తో సూచిస్తారు. ఆంగ్లంలో దీన్ని యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్ అని అంటారు. ప్రధాన క్వాంటం సంఖ్య విలువకు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎల్ విలువలు 0 నుంచి n-1 వరకు ఉంటాయి. ప్రతి ఎల్ విలువ కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే ఒక నిర్దిష్ట ఉపకర్కరం ఆకృతిని గురించి తెలుపుతుంది. n=1 అయినప్పుడు
L equals to 0 to 1s అనే ఒక ఉపకర్పరం ఉంటుంది. అదే n equals 2 అయినప్పుడు L equals to 1 తో 2s మరియు 2p అనే రెండు ఉపకర్పరాలు ఉంటాయి. ఇప్పుడు మూడవది అయిన అయస్కాంత క్వాంటం సంఖ్య గురించి తెలుసుకుందాం. దీన్ని ఆంగ్లంలో మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ అని పిలుస్తాము. ఇది పరమాణువులోని గల ఆర్బిటాల ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని అంటే ఆంగ్లంలో స్పేషియల్ ఓరియంటేషన్ ని తెలుపుతుంది. దీని విలువ 0తో కలిపి -1 -L నుండి +L మధ్య పూర్ణాంక విలువలను కలిగి ఉంటుంది, అంటే 2L+1 విలువలను కలిగి ఉంటుంది. ఈ క్వాంటం సంఖ్య యొక్క విలువలు పరమాణువులో ఒక ఆర్బిటల్ వేరొక ఆర్బిటల్ తో పోల్చినప్పుడు ప్రాదేశికంగా ఏ విధంగా అమర్చబడి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎస్ ఆర్బిటల్ గోళాకారంలో ఉంటుంది, పి ఆర్బిటల్ డంబుల్ ఆకారంలో ఉంటుంది, అలానే డి ఆర్బిటల్ డబుల్ డంబుల్ ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు చివరి క్వాంటం నెంబర్ గురించి తెలుసుకుందాం. దీన్నే మనం స్పిన్ క్వాంటం సంఖ్య అని అంటాము. ఇది ఎలక్ట్రాన్ యొక్క అభిలక్షణాలను వివరించడానికి తోడ్పడుతుంది. ఈ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్ స్పిన్ కు ఉండే రెండు రకాల దిగ్విన్యాసాలని సూచిస్తుంది. అవి ఒకటి సవ్య దిశలో ఉండే స్పిన్ +½, మరొకటి అపసవ్య దిశలో ఉండే స్పిన్ -½. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఆంగ్లంలో దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటాము. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే సంక్షిప్త సంకేతంలో ప్రధాన శక్తి స్థాయి n విలువ, ఉపశక్తి స్థాయి l విలువ మరియు ఉపశక్తి స్థాయిలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య x లో ఉంటాయి. వాటిని మనం ఇలా సూచిస్తాం, nl టు ద పవర్ x అని సూచిస్తాం. ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువుల విన్యాసాన్ని వివరించడానికి మూడు నియమాలు ఉపయోగిస్తాయి. మొదటిది పౌల వర్ణన నియమం, ఆఫ్బా నియమం, ఇక మూడవది హుమ్ నియమం. ఇప్పుడు ఆ నియమాల గురించి తెలుసుకుందాం. మొదటిది అయిన పౌల వర్ణన నియమం, పాలీ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అని ఆంగ్లంలో అంటాము. ఒకే పరమాణువును చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు అని పౌలి వర్ణన నియమం తెలియజేస్తుంది. ఒకే ఆర్బిటాల్లో గల 2 ఎలక్ట్రాన్ల స్పిన్లు వ్యతిరేక దిశలో ఉంటాయి. ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా వ్యతిరేక స్పిన్లు కలిగిన 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. ఇక రెండవది అయిన ఆఫ్బా నియమం గురించి తెలుసుకుందాం. ఒక కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యని 2n² తో సూచిస్తాం. దీనిలో n అంటే ప్రధాన క్వాంటం సంఖ్య. అలాగే ఒక ఉపకర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2×12+1 తో సూచిస్తాం. దీనిలో l అంటే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. ఈ నియమం ద్వారా ఒక పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని 2 సూత్రాలు ఉపయోగించి రాయవచ్చు. మొదటిది, ఎలక్ట్రాన్లు వివిధ ఆర్బిటాల్లో ఆయా ఆర్బిటాల్లో n+L విలువలు పెరిగే క్రమంలో నిండుతాయి. ఇంకా రెండవ నియమం, ఒకవేళ n+L విలువలు సమానంగా ఉన్నట్లయితే n విలువ తక్కువగా గల ఉపకర్పరాన్ని ఎలక్ట్రాన్లు ముందుగా ఆక్రమిస్తాయి. చివరిగా హుమ్ నియమం గురించి తెలుసుకుందాం. ఈ నియమం ప్రకారం సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చే ఆక్రమించబడిన తర్వాతే ఎలక్ట్రాన్లు చెట్టుకోవడం ప్రారంభిస్తాయి. ఇది మిత్రులారా ఈ వీడియో ద్వారా మనం నేర్చుకున్న అంశాలు. ఈ వీడియోని చూసినందుకు